దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడేస్ ఈజిప్ట్ జాతికి చెందిన ఆడదోమల ద్వారా వ్యాపిస్తుంది ఏఈ ఆల్బోపిక్టస్ జాతి దోమలు కూడా ఈ వైరస్ను వ్యాపింపచేయగలవు ఈ దోమలు చికెన్ క్యూనియా ఎల్లో ఫీవర్ జికా వైరస్లను సైతం వాహకాలుగా పనిచేస్తాయి డెంగ్యూ జ్వరం ఉష్ణ మండల ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది డెంగ్యూ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్లెట్స్ క్షీణిస్తుంటాయి ఆ సమయంలో రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి పడిపోతుంది దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు దానిమ్మ దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రక్తహీనతతో బాధపడే వారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ రోగ శక్తిని పెంచుతాయి బొప్పాయి ఆకులు బొప్పాయి పండు ఆరోగ్యానికి చర్మానికి చాలా మంచిదని తెలుసు కానీ కేవలం బొప్పాయి పండులో మాత్రమే కాదు ఈ ఆకుల్లోనూ పోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఆల్కలాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిని తినడం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే ప్లేట్లెట్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు గోధుమ గడ్డి ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా ఇటీవల కాలంలో గోధుమ గడ్డి అనే ఆహారం గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు అవును ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ గడ్డిని రసంగా చేసుకొని అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి ఎండు ద్రాక్ష శరీరంలో ఐరన్ ఉత్పత్తి చేయడానికి గొప్ప వనరు ప్లేట్లెట్స్ చాలా తక్కువగా ఉన్న డెంగ్యూ రోగులకు ఎండు ద్రాక్షలు సహాయపడతాయి ఒక గుప్పెడు ఎండు ద్రాక్షలను రాత్రంతా నానబెట్టుకొని వాటిని ఉదయం తింటే రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది బీట్రూట్ చూడ్డానికి ఎరుపు రంగులో ఉండే బీట్రూట్ శరీరంలో రక్త శాతాన్ని పెంచుతాయి రిపీట్ చూడ్డానికి ఎరుపు రంగులో ఉండే బీట్రూట్ శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది ఈ కూరగాయలు కూడా ఎలా తీసుకున్నా మంచిదే దీనివల్ల ప్లేట్లెట్స్ కాన్ పెరుగుతుంది విటమిన్ కే ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది అరటిపండు గుడ్లు ఆకుకూరలు లివర్ మాంసం క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది